Hi Lahari. Hi, how you look are you? gorgeous. Thank you so much. Pratiya kara antar kada and as I know you as a public figure, bold girl, passionate set chestadi, chala talented, different ga untadi ani chala titles unnai public lo. Avuna? Meeku meeru title ivvali anukunte meeku meega oka word cheppandi meeku ee title ichukuntaru. Pakka local. Pakka local ah? మీరేమో నార్త్ ఇండియన్ ఫారెన్ రిటర్న్ అలాగా కనిపిస్తారు. పక్క లోకల్ అంటే పక్క తెలంగాణ, నేను పక్క లోకల్. పక్క లోకల్ అంటే పక్క లోకల్ అని ఒక వర్డ్ ఇచ్చేస్తే దాంట్లో అన్ని కవర్ అయిపోతాయి కదా అని అలా కవర్ చేస్తారు. దట్ లైక్ హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ అంటే ఏం చేశారు ముందు అనుకున్నారు? యాంకర్ అవుతాను, ఆర్టిస్ట్ అవుతాను అని? అసలు హానెస్ట్గా చెప్పాలంటే నేను టీవీ ఫీల్డ్కి వస్తాను, మీడియా ఫీల్డ్కి వస్తాను, తర్వాత మూవీస్ చేస్తాను ఏమీ అనుకోలేదు. సో అదంతా ఏదో ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతున్నాను అంతే తప్పిస్తే నేను ఏది ప్లాన్ అయితే చేసుకోవాలి. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నేను గ్రాడ్యుయేట్ అండి. ఓకే, ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? టీవీ ఇండస్ట్రీ 16 ఎండింగ్, 16 మిడ్, మూవీ ఇండస్ట్రీ 17. ఫస్ట్ లైక్ ఎలా వచ్చింది ఛాన్స్? అర్జున్ రెడ్డి, చాలాసార్లు చెప్పాను అది ఆల్రెడీ. అర్జున్ రెడ్డి నుంచి నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను అండ్ అది కూడా నేను నా కోసం వెళ్ళలేదు. మూవీస్ చేయాలని ఎప్పుడు నేను డ్రీమ్ కూడా చేయలేదు. సో నాకు మూవీస్ అనేది పెద్ద ఫ్యాషనేట్ ఏం కాదు అంతకుముందు. సో అర్జున్ రెడ్డి నా ఫ్రెండ్ కోసం వెళ్తే నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో నుంచి నా కెరీర్ అలా స్టార్ట్ అయిపోయింది. అదే మూవీస్లో లాగా హీరోయిన్ కోసం వెళ్తే పక్కన ఫ్రెండ్స్ లైన్ వేసినట్టు అలా మీకు ఛాన్స్ వచ్చింది అనుకోదు? అలా ఫ్లూక్లో ఛాన్స్ వచ్చింది. సందీప్ గారికి నేను థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా సందీప్ గారికి నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. బికాస్ ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్ ద బెస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఆ మూవీ అంత పెద్ద హిట్ అవుతుంది నేను కూడా అనుకోలేదు. ఇంత చిన్న క్యారెక్టర్ చేసినా జనాలు దానికి అంత రికగ్నైజేషన్ ఇస్తారని అనుకోలేదు. అంటే మనం చేసినప్పుడు అదే మన మూవీ, అదే అంతనే సినిమాకి తెలుసు, ఇంకా బెస్ట్ ఆఫ్ ద థింగ్ తెలియదు కాబట్టి. హీరోయిన్ అవుదామని ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? అసలు ఫస్ట్ నుంచి కూడా నేను హీరోయిన్ అవ్వాలి, హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నాను అని ఏమీ లేదు. మంచి క్యారెక్టరు, స్క్రీన్ ప్రజెన్స్ బాగుండి, యూనిక్గా ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. ఇది చాలాసార్లు చాలామందికి చెప్పేస్తున్నాను. బట్ నాకు హీరోయిన్ అయితేనే రికగ్నైజేషన్ వస్తుంది, హీరోయిన్ కాకపోతే ఉండదు అనేది ఏం లేదు. గుడ్ క్యారెక్టర్, ఎనీథింగ్ ఫైన్. యాక్చువల్లీ చూడ్డానికి అందంగా ఉన్నా కూడా టామ్ బాయ్ మీరు కొంచెం, బికాస్ నాకు బైక్స్ అంటే ఇష్టం, డిఫరెంట్గా ఉండడం ఇష్టం, అడ్వెంచర్స్ని క్రియేట్ చేయడం, సెట్ చేయడం అంటే ఇంకా బాగా ఇష్టం. ఎప్పుడైనా భయం వేసిందా ఇలా చేస్తున్నాను, ఇస్ దట్ కరెక్ట్ వే ఆర్ రాంగ్ వే, నన్ను అంటే పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా అని ఎప్పుడైనా అనిపించిందా? నేను పబ్లిక్ని ఇబ్బంది ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. నా పక్కన వాళ్ళని కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను. నేను నాకు నచ్చినట్టు ఉండడంలో తప్పేంటి అనేసి అంతే. యా, కాకపోతే విమర్శలు కూడా తీసుకుంటాను, ప్రతి ఒక్కటి వింటాను, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం నేను నాకు నచ్చిందే చేస్తాను. అండ్ యూ హ్యావ్ డన్ మెనీ షోస్ అంటే నైట్ డ్రైవ్ విత్ లహరి, యా సో మెనీ. ఎప్పుడైనా ఎవరైనా ఇంటర్వ్యూ తర్వాత మీరు బాగా నచ్చి నిజంగానే డేట్కి వస్తారని ఎవరైనా అడిగారా? ఐ విష్ ఎవరైనా అడిగితే ఎంత బాగుండు. ఎవరు అడగట్లేదండి, నేను గర్ల్ అయి తప్పు పని చేశానా అని ఫీల్ అవుతున్నాను. నేను అడిగేదాన్ని ఇప్పుడు. నేను స్ట్రైట్ అడగలేదా? ఎవరు అడగలేదా? ఎవరు అడగలేదండి. ఓకే, ఆన్ స్క్రీన్లో మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడైనా, మీరు వర్క్ చేసేటప్పుడైనా ఎవరైనా బాగా నచ్చి ఏమున్నాడు రా ఒక ముద్దు పెట్టుకుంటే చాలు అనేలాగా ఎవరైనా అనిపించారా? నేను ఇంటర్వ్యూ చేశాను కాదు, బట్ నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చాలా బాగా నచ్చుతారు, చాలామంది నచ్చుతారు ఇన్ఫ్యాక్ట్. అయితే దానిలో చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ ఉంటుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు నేను చాలామంది చూసినప్పుడు, ఇప్పుడు నేను రామ్ చరణ్తో కలిసినప్పుడు రామ్ చరణ్ గారు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. లైక్ మాట్లాడితే ఎంత చిన్న వాళ్ళు వచ్చి మాట్లాడినా, ఎంత తక్కువ వాళ్ళు వచ్చి మాట్లాడినా కేటగిరీ అనేది ఏం తనకి అది కాదు. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క లెర్నింగ్ పాయింట్ అయితే ఉంది డెఫినెట్గా. అలాగే పవన్ కళ్యాణ్ గారు అసలు అల్టిమేట్ పర్సన్. లైక్ బయట కలిసిన ప్రతిసారి తనని చూసినప్పుడల్లా ఒక యూనిక్నెస్ మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి అయితే అవి నచ్చినాయి. కాకపోతే వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి అనేది ఇంతవరకు అనిపించలేదు ఎవరిని. కాకపోతే అలా అనిపిస్తే కనుక డెఫినెట్లీ వెళ్ళి చెప్తానేమో, నాకు మీరంటే కొంచెం క్రష్ అనేది అది మహేష్ బాబు గారి మీద ఉంది. అది నోన్ ఫ్యాక్ట్, అది అందరు అమ్మాయిలకు ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయికి మహేష్ ఆ ఫీలింగ్ ఉంటుంది. అంతకుమించి వెళ్ళి ముద్దు పెట్టేసుకోవాలన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు దానికి జరగదు. ఆన్ స్క్రీన్లో చాలా మంది అబ్బాయిలు పడేస్తూనే ఉన్నారు. ఇంకొక అంటే ఒక 1-2 డేస్లో మీది 1 మిలియన్కి పోతుంది ఇన్స్టా డెఫినెట్లీ. ఇప్పుడే చెక్ చేసుకున్నాను అనమాట ఎంతమంది ఎంత వరకు రీచ్ అయ్యారు అని. ఇంకొక 2 డేస్లో అది 1 మిలియన్ అవ్వచ్చు, 10 మిలియన్ అవ్వచ్చు, చెప్పలేము. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు ఉంది. ఓకే, ఎస్పెషల్లీ బాయ్స్లో రియల్ లైఫ్లో ఎంతమందిని పడేశారు? ఇదంతా పక్కన పెట్టేసి మీరు అడిగిన క్వశ్చన్లో 1 మిలియన్ అవ్వచ్చు, 10 మిలియన్ అవ్వచ్చు. సో ఈ 10 మిలియన్ అనే నెంబర్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ అలానే జరిగితే కనుక డెఫినెట్లీ ట్రీట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ట్రీట్ కాదు ముద్దు ఇస్తే చాలు.
బికాజ్ ఎవరు అబ్బాయిలకి ఇవ్వలేదు కదా. నేను ఆ టైప్ కాదు. సీ టైప్స్ ఆర్ మెనీ టైప్స్. నేను ఆ టైప్ కాదు. నేను కూడా ఆ టైప్ స్ట్రైట్ నాకు అబ్బాయిలే నచ్చుతారు. అబ్బాయిలు నేను ఆ టైప్ కాదు. ఓకే అంటే ఎవరు అడగలేదు కదా. ఐ వాంట్ టు బి స్పెషల్ వన్. సరే ముద్దిస్తాను కాకపోతే నాట్ లిప్ టు లిప్. ఇక్కడనే 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 చాలు డన్. ఓకే ఇంతవరకు అయితే నాకు ఎవరు అబ్బాయిలు కూడా అంటే నార్మల్ ఇన్స్టాలో లైవ్కి వచ్చినప్పుడు ఐ లవ్ యూ చెప్పడం అనేది అండ్ రిటర్న్ బ్యాక్ ఐ లవ్ యూ చెప్పడం అనేది కామన్. బట్ దట్ ఈస్ నాట్ రియల్లీ సీరియస్ వన్. అది అందరికీ తెలిసిందే. ఏ ఎవరైనా కూడా ఐ లవ్ యూ చెప్పినప్పుడు రిటర్న్ హలో చెప్పినప్పుడు రిటర్న్ ఎలా హలో చెప్తామో అది అంతే తప్పిస్తే అదేం సీరియస్నెస్ కాదు. ఇంతవరకు అయితే నాకు సీరియస్గా ప్రపోజల్ అయితే ఏమీ రాలేదండి. వస్తే నేను పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను. నో ఇష్యూస్. యాక్చువల్లీ ఆన్ స్క్రీన్ ఒకసారి మనం వచ్చాక ద బ్యూటీ ద క్రేజ్ ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఈస్ డిఫరెంట్. కానీ వాళ్ళు ముందు నుంచి బ్యూటిఫుల్ కూడా ఉంటారు. ఆన్ స్క్రీన్ వచ్చాకనే బ్యూటిఫుల్ అయ్యారు అని కాదు, ముందు నుంచి కూడా బ్యూటిఫుల్ ఉంటారు. తర్వాత గ్రూమ్ అవుతారు కొంచెం. అంటే వి విల్ గ్రూమ్, అంటే మన క్యారెక్టర్కి తగ్గట్టు మన ఫీల్కి తగ్గట్టు వి విల్ గ్రూమ్. అసలు ముందు మేము గ్రాడ్యుయేట్ చేశాను కాలేజ్లో, మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేవి? నేను చేసిందంతా మొత్తం అంతా గర్ల్సేనండి. సో స్కూలింగ్ కానీ కాలేజ్ అందుకే ప్రపోజల్స్ రాలేదు. సో చాలా తక్కువ అంటే అబ్బాయిలతో. అంటే నాకు కజిన్స్ వచ్చేసి 11 మంది క్రికెట్ టీం ఉన్నారు. సో మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరిలోకి నేను ఒక్కదాన్ని అమ్మాయిని. వాళ్ళందరూ కజిన్స్ అందరూ అబ్బాయిలే. నాకు అబ్బాయిలతో తిరగడం జనరల్గా అలవాటు. కాకపోతే అలా అని నాకు బయట ఫ్రెండ్స్ అబ్బాయిలు చాలా తక్కువ. అంటే అమ్మాయిలు కూడా లేరు, ఫ్రెండ్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ. అండ్ నేను చాలాసార్లు చెప్పాను నేను సోషల్ బటర్ఫ్లై కాదు. అసలు బయట పబ్స్కి పార్టీస్కి వెళ్ళే టైప్స్ కాదు. నేను టైం స్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. సో అలా కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. నాకు ఎవడొచ్చి ప్రపోజ్ చేయలేదు, లేదా ఇది దీన్ని ప్రపోజ్ చేయడం అవసరమా అనిపించి చేయలేదోమని నాకు తెలియదు. ప్రపోజ్ చేస్తే బైక్తో వచ్చి గుద్దుతుందో బ్యాట్తో వచ్చి గుద్దుతుందో లేదంటే బాటిల్ పట్టి పగలు కొడుతుందో అని అలా చేయను. ఓపెన్ మైండెడ్ ప్రపోజ్ చేయండి, పర్లేదు. లహరి ఈజ్ ఆస్కింగ్ యూ గివింగ్ ఎ ఛాన్స్. ప్రపోజ్ ఓపెన్గా చెప్తుంది ప్రపోజ్ చేయండి. ఎందుకు వెయిట్ చేస్తున్నారు, దేనికోసం వెయిట్ చేస్తున్నారు? లహరి బాగా వంట చేస్తుందా? ఎస్ అఫ్ కోర్స్ బాగా వంట చేస్తారు. ఇప్పుడు నేను సావిత్రి గారి లాగా చెప్పాలంటే బాగా తింటాను. దట్స్ వాట్, బాగా తింటారు. యా బాగా తింటాను, బాగా వంట. లైక్ హౌ యూ మెయింటైన్ యువర్ పర్సనాలిటీ? నథింగ్ అండి, నేను వర్కౌట్స్ చేస్తాను దానికి తగ్గట్టుగా, దట్స్ ఇట్. అంత పర్టికులర్ మెయింటెనెన్స్ అంటూ ఏం లేదు. లిటిల్ వర్కౌట్, హెవీ ఫుడ్, బట్ స్టిల్ యూఆర్ మెయింటైనింగ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు నేను కొంచెం లావుగానే ఉండేదాన్ని, చాలా చెబ్బీగా ఉండేదాన్ని. కాకపోతే చాలా మంది ఫ్యాన్స్ చెప్పారు నువ్వు అప్పుడే బాగున్నావు ఇప్పటికంటే అని. పీపుల్ లైక్ వెన్ వీఆర్ దట్, దే టెల్ టు బికమ్ దిస్ వీఆర్ లైక్ దట్. ఆల్వేస్ అది అట్లనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఉండదో అది అలా ఉండొచ్చు కదా అంటారు అనమాట. సో కానీ నేను అదే చెప్తాను కదా, అందరిది వింటాను, నేను నాకు నచ్చింది చేస్తాను. ఫైనల్ యూఆర్ ఇన్ టు మూవీస్? ఎస్. యూఆర్ ఇన్ టు ఇంకా ఎక్కడ లేరు అని డూయింగ్, బట్ ఇంతకు ముందు ఉండింది అనమాట నాకు బిజినెస్ ఉమెన్. కొంచెం ఎంటర్ప్రెనర్ కొంచెం. యా అలా అలా కూడా బాగున్నారు. ఐమీన్ టు టీవీ, ఐమీన్ టు ఈవెంట్స్, ఐమీన్ టు మూవీస్ అండ్ అదే చెప్పాను కదా ఎక్కడ లేరు మీరు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను ఇంటీరియర్స్ నేర్చుకుంటున్నాను, నాకు లెర్నింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు నేను ఇంటీరియర్స్ నేర్చుకుంటున్నాను ప్రజెంట్. సో ఫ్యూచర్లో ఆస్ట్రేలియన్ ఒక స్కూల్ నుంచి నేను ఇంటీరియర్స్ చేస్తున్నాను ఆన్లైన్, అదొకటి. ఇప్పుడు అంటే అస్సలు జనాలకు తెలియంది ఇది ఒకటి అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో టైం ఎక్కడ ఉంది మీకు? ఆన్లైన్ కదా, సో పడుకునే టైం కొంచెం తక్కువ అన్నది, అందుకని ఆ టైంలో కవర్ చేసేస్తాను. చదువుకుంటున్నా? ఫ్యూచర్లో లహరి గారు అబ్రాడ్ వెళ్ళినా, పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టినా, సంపాదించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు? సంపాదించడం కాదు, నేను నాకు నేను బిజీగా ఉండడం ఇష్టం. అది ఏ రకంగా అయినా సరే నాకు బిజీగా ఉండడం ఇష్టం. అంటే ఖాళీగా కూర్చుంటే లైక్ ఇన్ ద సెన్స్ ఎంటీ బ్రెయిన్స్ డెవిల్స్ వర్క్ షాప్ అనేసి ఒకటి ఉంది కదా, ఆ టైప్లో అనమాట. ఏదో ఒకటి పిచ్చి థాట్స్ అన్ని నడుస్తుండే. అలా కాకుండా నేను నన్ను నేను బిజీగా ఉంచుకోవడం నాకు. అసలు చాలా విషయాలు మీ గురించి మాకు తెలుసు. ఓకే, అన్నీ తెలుసు. ఇవి కాకుండా వర్కౌట్ చేస్తారు, యూఆర్ ఇంటూ బిజినెస్, యూఆర్ ఇంటూ యాంకరింగ్, యూఆర్ ఇంటూ యాక్టింగ్, ఎవ్రీథింగ్. అలా కాకుండా ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నా? లైక్ ఐఎమ్ నైస్ హ్యూమన్ బీయింగ్. అది ఎవరికి తెలియదు అసలు. అంత ట్రస్ట్ ఉంది మీ మీద, దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. అండ్ వాట్ అబౌట్ లైక్ రియాలిటీ షోస్ గురించి ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ ఎస్ అండి. ఇంటెలిజెంట్, మీరు ఇంటెలిజెంటా? అంటే అలాంటి రియాలిటీ షోస్ కి వెళ్ళి విన్ అవుతాను అని ఏదైనా ఇంటెలిజెంట్? నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది డెఫినెట్ గా, అది ఉంది. నేను ఏదైనా స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటే కనుక నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు స్టార్ట్ అయితే స్టార్ట్ చేశానంటే మధ్యలో వదిలేసే టైప్ కాదు. సో డెఫినెట్గా నా ప్రయత్నంలో నేను నా ఎండ్ వరకు ఇస్తాను అనమాట. ఇది నా లాస్ట్ ఇంకా అనేదాకా నేను ఇస్తాను.
అలా ఇచ్చే ప్రతి ఒక్క పని నేను స్టార్ట్ చేస్తాను, లేదంటే నేను అసలు స్టార్టే చేయను. సో అలాంటి రియాలిటీ షోకి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నేను నా 100% ఎఫర్ట్స్ ఇస్తాను గ్యారంటీగా. సో కొంతమందికి 100% అనేది ఒకరికి, మిగతా వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంతేనా అనిపించవచ్చు, ఓ ఇంతనా అనిపించవచ్చు, డిఫరెన్స్ ఉంటుంది. బట్ నేను నా 100% ఇంటర్వ్యూస్లో కానివ్వండి, ఎక్కడైనా బయట కానివ్వండి, ఎప్పుడైనా ఏదైనా అబ్యూస్ కానివ్వండి, ఏమైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఇంటర్వ్యూస్లో నాట్ ఎట్ ఆల్, బట్ సమ్ కమెంట్స్ ఎప్పుడైనా లైవ్కి వెళ్ళినప్పుడు ఒకటి రెండు కమెంట్స్ వస్తాయి. బట్ నాకున్న ఫాలోవర్స్ లిటరలీ నేను వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. ఇప్పటిదాకా బ్యాడ్గా కమెంట్స్ ఎవరు పెట్టలేదు, అంటే గలీజ్గా కమెంట్స్ అనేది ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు నాకు లైవ్కి. గుడ్ బ్యాడ్ ఈజ్ కామన్ ఇప్పుడైతే. యా, అండ్ పబ్లిసిటీ ఎనీథింగ్ పబ్లిసిటీ, ఐ డూ అగ్రీ దాట్. బట్ కాకపోతే నాకు అంత బ్యాడ్గా అయితే కమెంట్స్ రాలేదు, 1-2% అంతే. అండ్ నేను అదేం చేస్తాను అంటే ఇమీడియట్గా చూసుకొని ఆ పర్సన్ నేను బ్లాకే చేస్తాను, అంటే లిటరలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నేను చెప్తున్నాను. ఎవరన్నా నాకు కొంచెం గలీజ్గా కమెంట్ చేస్తున్నారు, లేదంటే ఇంకా కొంచెం ఆడ్గా నా పర్సనల్ లైఫ్కో ఇట్లాంటి ఏమైనా మాట్లాడేస్తున్నారు, చిరాకు తెప్పిస్తున్నారు అంటే నేను బ్లాక్ చేస్తాను, లిటరలీ బ్లాక్ చేస్తాను. అది ఎక్కడైనా సరే ఫ్యాన్సే కదా మాట్లాడే రైట్ ఉంటుంది అంటే నో, నాకు హర్ట్ అవ్వనంతసేపే మీరు మాట్లాడే రైట్ ఉంటుంది, నాకు హర్ట్ అవుతే మీరు మాట్లాడే రైట్ లేనట్టే అక్కడ. నేను అది చేసేస్తాను. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్? డెఫినెట్లీ అండి, నేను నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడే సీనే ఉండదు. నా ఫ్యామిలీ నాకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు, ఏం చేసినా సరే దీనికి దానికి ఆ క్లారిటీ ఉంది అన్న దాని మీదనే ఉంటారు. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది. ఇంత బిజీగా ఉంటారు చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూలే, అరే నేను ఎందుకు లైఫ్ని ఇంత బిజీగా పెట్టుకున్నాను, అసలు బాయ్సే లేరు లైఫ్లో అని అనిపించలేదా? ఇప్పటిదాకా అయితే అనిపించలేదు, మేబీ ఎవరన్నా వస్తే అనిపిస్తుందేమో, అరే నేను ఇన్ని రోజులు నేను మిస్ అయ్యానా అన్నప్పుడు అనిపిస్తుంది కావచ్చు, ఇప్పటిదాకైతే అలా అనిపించలేదు. మరి అంటే ఇప్పుడు కొంతమందికి చిన్నప్పుడు అంటే ఓల్డెన్ డేస్కి వెళ్తే నేను అది చేసేదాన్ని, నాకు అదంటే ఇష్టం, అలా ఉంటుంది కదా. అలా మీకు ఏమైనా చిన్న చిన్నప్పుడువి ఏదైనా ఫుడ్ కానివ్వండి, ఏదైనా ప్లేస్ కానీ అలా ఏమైనా ఇష్టమా? నాకు అంటే ఇది మిగిలిపోయింది, నేను ఇది రీగ్రెట్లో ఉన్నాను అనేది ఏం లేదు. నాకు ఏది చేయాలనిపిస్తే అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అలాగే సపోర్ట్ చేశారు, ఏం చేయాలనిపిస్తే ఏడ్చో గొడవపడో నేను కూడా అలాగే తీసుకుంటాను. సో ఏదైనా సరే నాకు కావాల్సింది అయితే చేస్తాను ఫైనల్గా. ఇలా చేయలేదు అనేది చాలా తక్కువ, అంటే ఇది మిగిలిపోయింది ఇది చేయలేదు అనేది చాలా తక్కువ. నేను ఇప్పటికైనా సరే నాకు కిడ్గా ఉండాలనిపిస్తే అలాగే బిహేవ్ చేస్తాను, నాకు ఏ బట్టలు వేసుకోవాలనిపిస్తే అదే వేసుకుంటాను, నన్ను ఎవరు ఇట్లా జడ్జ్ చేసి మా ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడేది అయితే లేదు. సో నేను ఏడ్చైనా సరే గొడవపడైనా సరే నేను నాకు కావాల్సింది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? ప్యారిస్ అండి. తిరిగేసా మొత్తం? లేదండి, వెళ్ళాలి. వెళ్ళలేదు నేను, వెళ్ళాలి, నా ఫేవరెట్ ప్లేస్ కాకపోతే అది అది చూడాలి, ఎంజాయ్ చేయాలి. అక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు బిజీగా ఉండడమే ఇష్టం, ఫ్రీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఇల్లు క్లీన్ చేసుకుంటాను నేను ఫ్రీగా ఉన్నప్పుడు. మోస్ట్లీ ఆడపిల్లల్లో ఉన్న లక్షణాలు అన్నీ మీలో కనిపిస్తున్నాయండి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, జనాలందరూ నేర్చుకోవాలి. అంటే అంటే జనాలు ఎలా అనుకుంటారంటే ఒక ఆర్టిస్ట్కి అన్ని పనులు ఇంట్లో వాళ్ళు చేస్తారు, పని వాళ్ళు చేస్తారు, అసిస్టెన్స్ చేస్తారు, వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఏంటి. నో నో, మన పనులు మనమే చేసుకోవాలని నేర్చుకోవాలి హరి దగ్గర నుంచి. నాకు ఇంట్లో మేడ్ ఉందండి, 24/7 ఉండే మేడ్స్ ఉన్నారు ఇంట్లో. బట్ కాకపోతే ఏంటి అంటే నేను నా రూమ్ వర్క్ మాత్రం నేనే క్లీన్ చేసుకుంటాను, అండ్ నా థింగ్స్ నేనే క్లీన్ చేసుకుంటాను. నాకు చాలా ఓసిడి, చాలా అంటే చాలా ఓసిడి, అది బయటికి కనిపి నేను కానీ చాలా ఓసిడి అనమాట. ఏదైనా ఎక్కడి చిన్న జరిగితే కూడా మళ్ళీ అది అదే ప్లేస్లో ఉండాలి, అండ్ వాష్రూమ్స్ విషయంలో ఎనీథింగ్ తీసుకుంటే చాలా ఓసిడి నాకు. బట్ కాకపోతే అది బయటికి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాను. బట్ నాకు రూమ్ సర్దుకోవడం, ఇల్లు సర్దుకోవడము, సెట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అది చదువుతారా? ఇంతకు ముందు చదివేదాన్ని, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సడన్ గా ఇండస్ట్రీ ఆగిపోయింది ఇట్లా, మీరు లేరు ఇండస్ట్రీలో, అసలు లహరి లేదు, ఇన్స్టాగ్రామ్ లో లేదు, ఫేస్బుక్ లో లేదు, అసలు కెమెరా ముందుకు రావట్లేదు, ఏం చేస్తారు? హౌస్ వైఫ్ గా సెటిల్ సెటిల్ అవుతారు. అలానే కాదు కానీ, యా నాకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా బిజినెస్లు ఉండేవి. సో నేను అందులో కొంచెం బిజీ ఉండడానికి ఉంటాను. నేను నార్మల్గా ఇంట్లోనే కూర్చొని ఉండలేను, లైఫ్ టైంలో నేను ఇంట్లోనే కూర్చొని అలాగే ఉండాలి అంటే నేను ఉండలేను. చాలా ఫాస్ట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, నేను చాలా ఫాస్ట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. ఏంటి నా లైఫ్ ఇంతేనా, నేను దీనికోసమైనా పుట్టింది, నేను ఇట్లనే చచ్చిపోతానా ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో నాకు ఏదో ఒకటి చేస్తుండాలి, అది ఏం చేస్తున్నాను అని కాదు, నాకు ఇండస్ట్రీలో ఉన్నానా, మూవీస్ చేస్తున్నానా ఇదంతా కాదు, కానీ నాకు ఏదో ఒక రకంగా బిజీగా అయితే ఉండాలి ఫర్ షూర్. సో కొత్తదనాన్ని ఫాస్ట్గా లెర్న్ చేస్తాను, అంటే నేర్చుకుంటాను. సో ఏ కొత్తదనాన్ని అయినా సరే ఫాస్ట్గా నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంది, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని నేర్చుకుంటాను. అండ్ అందులో సక్సెస్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా కొన్నిసార్లు మన చేతిలో ఉండదు, కొన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సడన్లీ ఒక 1 వీక్లో 2 వీక్స్లో ఒక మంచి ప్రపోజల్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, చేసుకోరా? ఓకే, ఇంకో క్వశ్చన్, ఒక 1 మంత్లో 2 మంత్స్లో పెద్ద ప్రాజెక్టు, మంచి హీరో, యువర్ ద హీరోయిన్, ఆ మంచి హీరో ఎవరు ఉండాలనుకుంటుంది? మంచి హీరో అన్న దగ్గర హీరో అంటే ఫేవరెట్ హీరోనో లేకపోతే కమర్షియల్ హీరోనో, ఏదో ఒక హీరో, ఆ హీరో ప్లేస్ లో మీ యు ఆర్ ద హీరోయిన్, డేట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇది హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి మహేష్ బాబు గారిని వేసుకుంటాను నేను, సీరియస్లీ. అక్కడ మహేష్ బాబు గారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరైనా ఓకే అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు,
డెఫినెట్గా ఓకే, బట్ ఏదైనా సరే నా క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రమే నాకు ఇంపార్టెంట్. సినిమాలో నా క్యారెక్టర్ ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది అండ్ నేనేం చేస్తున్నాను అనేది మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఒక ఒక డ్రీమ్ రోల్ అనుంటూ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ బికమ్ అ విలన్, ఓకే, తెలుగు విలన్, తెలుగు ఇండస్ట్రీ విలన్. ఓకే, అలా మీకు ఏదైనా అంటే ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి, ఐ ఆ ఆ క్యారెక్టర్స్లో నేను ఫేమస్ ఉండాలి అని ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ ఉందా? అట్లా ఏం లేదండి, ఎందుకంటే ఎవ్రీ రోల్ చేసే ప్రతిసారి ప్రతి ఒక్క రోల్ ఛాలెంజింగ్ రోలే. సో నేను దానికి నా 100% ఇవ్వాలని ట్రై చేస్తాను తప్పిస్తే ఇది నా డ్రీమ్ రోల్, నేను దీంతోనే నాకు హ్యాపీనెస్ వస్తుంది అనేది ఏం లేదు. ఎందుకంటే నేను ఏమీ ట్రై చేయలేదు, ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరీర్, ఓ 13 సినిమాలు చేశాను, అంతకుమించి ఏమీ చేయలేదు. అందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఓ 13 అంటే లహరి ఇంకా సాటిస్ఫై గా లేదు, ఇంకా చేయాలి. అసలు ఒక ఆర్టిస్ట్ కి సాటిస్ఫాక్షన్ వస్తే అక్కడ నుంచి దేర్ ఇట్ స్టార్ట్స్. సో నాకు సాటిస్ఫాక్షన్ అనేది అయితే అసలు ఏం లేదు, నేను ఒక్క సినిమా కూడా చేశాను అన్న ఫీలింగ్ లోనే ఉంటాను ఈ రోజుకి. అండ్ ఎవరి దగ్గర నుంచి అనేది నేను చూసినప్పుడు వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనేది నాకు ఎలా అనిపిస్తుంటుంది అంటే లోపల నుంచి మనం అంత ఇవ్వగలుగుతామా, అంత 100% వాళ్ళు ఇచ్చేంత మనం ఇవ్వగలుగుతామా అనేసి అనిపిస్తుంటుంది అనమాట. మొన్న గనీ షూటింగ్ లో నాకు వరుణ్ తేజ్ గారి గురించి అలాగే అనిపించింది, అంటే అది బాక్సింగ్ రిలేటెడ్ మూవీ. సో ఎంత హార్డ్ వర్కింగ్ అంటే ఎంత హార్డ్ వర్కింగ్ అంటే 2 ఇయర్స్ బాక్సింగ్ నేర్చుకున్నారు ఆయన. నేర్చుకొని వచ్చి రింగ్లో వచ్చేసేసి షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ప్రతి సీన్ని ఎంత ఇన్ డీటెయిల్గా తీస్తున్నా కూడా ఎంత పేషెన్స్తో ఒక్కొక్క సీన్ని ఒక 20 సార్లు రీటేక్ చేసినా కూడా అదే పేషెన్స్, అదే అలాగే బిహేవ్ చేయడం. అసలు మనం అలా చేయగలుగుతామా, ఇంత గుడ్ క్వాలిటీ మనలో ఉందా అనేది నాకు ఒక్కొక్కసారి నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. సార్ అలా ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్కటి అనిపిస్తుంది ఇది నా డ్రీమ్ రోల్ అనేది ఏం కాదు, కానీ ప్రతి ఒక్కటి చూడాలి. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి లైక్ ఎవ్రీబడి కమ్ యాజ్ అ న్యూ అంటే వితౌట్ నా నాలెడ్జ్, 0 నాలెడ్జ్తో వస్తాం. బట్ వచ్చినప్పటి నుంచి టిల్ టుడే నా ఫ్రంట్లో ఉన్నారు, మీరు నా ముందుకు వచ్చినారు, ఇప్పటి వరకు యు మెయింటైన్ పర్టికులర్ స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్స్, హౌ యూ మెయింటైన్ దిస్? హౌ ఐ మెయింటైన్ ఇన్ సెన్స్, నేను నార్మల్గా అందరినీ చూస్తూ ఉంటాను, చూసినప్పుడు నాకు ఇది సూట్ అవుతుంది, ఇది సూట్ అవ్వదు, నేను ఇది క్యారీ చేయగలుగుతాను, ఇది క్యారీ చేయలేను. సో నాకు అలాంటివి అనిపించినప్పుడు నాకు క్యారీ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఏ డ్రెస్ మీద ఉందో నేను అది వేసుకుంటాను. యూ డిసైడ్, యూ చూస్ ఓన్ కాస్ట్యూమ్? మోస్ట్లీ ఓన్. సమ్ టైమ్స్ డిజైనర్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు, సో ఇప్పుడు ఇది నాది డిజైనర్ అవుట్ఫిట్, సో ఇలా అవుట్ఫిట్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా నేను ఐల్ గో విత్ దట్. అండ్ నాకు అది సూట్ అవుతుందా లేదా అనేది పర్టికులర్గా చూసుకునే వేసుకుంటాను. అప్పటికి కూడా వాళ్ళు ఇచ్చారు కదా అనేది వేసుకోవడం కాదు, కానీ సూట్ అవుతుందా లేదా అనేసి నేను క్యారీ చేయగలుగుతున్నానా దాన్ని పర్ఫెక్ట్గా లేదా అనేది నాకు. ఇప్పుడు వరకు చాలా నేర్చుకున్నారు, నేర్చుకోవడం అంటే మీకు పిచ్చి అది మాకు తెలుసు, ఇంకా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఫ్యూచర్? అది చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇంటీరియర్స్ చేస్తున్నాను, సో దానిలో నేను ఇప్పుడు కొత్తగా ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ఏదైనా కొత్త బిల్డింగ్ కానీ కొత్త ఇంట్లోకి కానీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు పర్టికులర్గా దాన్ని ఇన్ డీటెయిల్గా చూస్తున్నాను అనమాట. ఓకే, ఈ కలరింగ్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఈ ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ కరెక్ట్గా సెట్ అయింది, ఇవన్నిటిని ఇప్పుడు ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నాను. సో ఇది ఇస్ అ యూ అంటే మొత్తం ఇట్లా ఓషన్ అని చెప్పుకోవచ్చు అండి మీకు, దానికి ఎంతసేపు చూసినా కూడా సరిపోదు మీకు ఇంటీరియర్స్ అనేది అంత పెద్ద సబ్జెక్ట్. యా, ఐఎమ్ లెర్నింగ్. ఇప్పుడైతే దీంట్లో బిజీగా ఉన్నాను కాబట్టి కంప్లీట్ నా మైండ్ ఆక్యుపైడ్ విత్ దట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ యూజువల్ మూవీస్ దానిలో ఎటో ఉండనే ఉన్నాను కాబట్టి. ఫుడ్ అంటే అన్ని ఇష్టం, అన్ని ఇష్టం, ఎవ్రీథింగ్. ఫేవరెట్ ఏం లేదా? ఫేవరెట్ అంటే నేను అంటే ఇంట్లో ఉన్నంతసేపు వెజిటేరియన్ తింటాను కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వెజిటేరియన్కి అసలు ప్రిఫరెన్స్ ఇయ్యను, 0 ప్రిఫరెన్స్. నాన్ వెజిటేరియన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. యువర్ ఫ్యామిలీ ఇస్ వెజిటేరియన్? వెజిటేరియన్, బ్రాహ్మిన్స్, వెజిటేరియన్. యూ స్టార్టెడ్ ఈటింగ్ నాన్ వెజ్? నాన్ వెజిటేరియన్, అండ్ ఎవ్రీవన్ నోస్ దట్. నేను అదే మళ్ళీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, సో ఎవ్రీవన్ నోస్ దట్. మా ఇంట్లో వాళ్ళకి కూడా, ఇంట్లో తినకపోయినా సరిపోయింది అంతే, బయట తింటావా నీ ఇష్టం, ఏం చేయమని చేసుకో అంతే. మీ బెస్ట్ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్స్కి టైం ఇస్తారా? ఫ్రెండ్స్ చాలా తక్కువ చెప్పాను కదా, నా ఫ్యామిలీ మెంబర్సే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా కజిన్సే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వాళ్ళతో వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను, మోస్ట్లీ ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు, ఇంకా ట్రీటింగ్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, ఎప్పుడన్నా ఇరిటేట్ అయ్యారు, అమ్మా వాట్ ఈస్ దీస్, ఏంటి ఇంత పొగడేస్తున్నారు, ఏంటి ఇంత మాట్లాడుతున్నారు అని? పొగడ్డం అని కాదు కానీ, యా ఫ్యామిలీలో అందరూ ఒకేలాగా బిహేవ్ చేయాలని లేదు కదా. నేను ఫ్యామిలీ ఫంక్షన్స్కి చాలా తక్కువ అటెండ్ అవుతానండి, హానెస్ట్లీ చాలా తక్కువ అటెండ్ అవుతాను. బట్ అటెండ్ అయినప్పుడు కొంతమందికి అందరికీ నేను నచ్చాలని రూల్ ఏం లేదు కదా, నా ముందు సరిగ్గా మాట్లాడి కొంతమంది ఇంకా బలుపు మూవీ ఇండస్ట్రీలో ఉంది కదా, బలుపు అది చూసావా ఏం బట్టలు వేసుకుని వచ్చిందా ఇక్కడికి ఆ బట్టలు వస్తుంది, ఇలాంటి కొన్ని వినాల్సి వస్తుంటుంది అనమాట. సో అలాంటప్పుడు కొంచెం పించింగ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, వేసుకొని పోవడమే అంతే. సో దట్స్ ఇట్. హిందీ మూవీస్లో ఆఫర్ వస్తే చేస్తాం, తమిళ ఇండస్ట్రీలో, ఎనీ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సీరియల్? డెఫినెట్లీ అండి, మంచి. నేను సీరియల్స్ నుంచి కూడా వచ్చాను యాక్చువల్లీ, నేను 2 సీరియల్స్ చేశాను అంతకుముందు, నా పేరు మీనాక్షి, ఆతారింటి దారేది, ఇలాంటి సీరియల్స్ కూడా చేశాను. ఐ హావ్ సీన్ యు లైక్ సమ్ క్యారెక్టర్ సారా ఆర్ మాయా, మాయా, మాయా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ జనాలు అనుకుంటారు నాకు సిమిలర్గా ఉంది అనేసి, బట్ ఆ క్యారెక్టర్ ఏంటంటే మొగద్వేషి అమ్మాయి,
అండ్ ఫుల్ టు యాటిట్యూడ్ అనమాట, మనీ ఉన్న యాటిట్యూడ్ గర్ల్ అనమాట. బట్ నేను మొగద్వేషి ఏం కాదు, డబ్బులోనే యాటిట్యూడ్ కూడా ఏం లేదు. నేను నార్మల్గానే ఉన్నప్పుడు వాళ్ళకి అలా అనిపించి నన్ను అప్రోచ్ ఎవరు తప్పిస్తే అలా ఏం లేదు. బట్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు చాలామంది అన్నారనమాట, నీకు ఎగ్జాక్ట్లీ సిమిలర్ క్యారెక్టర్, ఎగ్జాక్ట్లీ సిమిలర్, బట్ నో రాంగ్. కాకపోతే ఐ ఎంజాయ్డ్ డూయింగ్ సీరియల్స్ ఆల్సో, బట్ కాకపోతే అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నడుస్తూనే ఉండాలి. అది నాన్ స్టాప్, లైక్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంటుంది. ఎవ్రీ రోజు రొటీన్ స్కెడ్యూల్లో అలాగే ఉంటే నేను ఎక్కువసేపు భరించలేను. నాకంటే కొత్త చేంజ్ ఒక డేలోనే చాలా చేంజెస్ కావాలి, చాలా డిఫరెంట్గా డిఫరెంట్ ట్రై చేయాలి, చాలా కావాలి. ఎందుకంటే సేమ్ పని, రొటీన్ పని నేను రెగ్యులర్గా చేయలేను. సో అదే పని పొద్దున్న లేచి 6 గంటలకు వెళ్ళిపోవాలి, రాత్రి 11 గంటల వరకు షూటింగ్ చేయాలి, సేమ్ షూటింగ్ సేమ్ ఒకేలాగా మళ్ళీ సేమ్ రావాలి, మళ్ళీ సేమ్ నాతో అవ్వదు. సో నాకు చాలా కొత్తదనం కావాలి, ఎందులో అయినా సరే కొత్తదనం కావాలి, అది డ్రెస్సింగ్లో అయినా సరే, వర్క్లో అయినా సరే, ఏదైనా సరే కొత్తదనం కాదు. అప్పుడే కదా మనకు కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది లైఫ్కి. ఇప్పుడు సడన్గా ఇప్పుడే మీకు కాల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు సడన్గా ఇప్పుడే వస్తే నేను ఇంటర్వ్యూలో ఉన్నానండి, మళ్ళీ చేస్తానని చెప్తారా? అంటే ఫస్ట్ 2 minutes, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత అది, అంటే ఒక పని ఆల్రెడీ చేస్తున్నాను కదా, ఐ విల్ కంప్లీట్ దిస్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. కాల్ చేస్తే ఒక 2 minutes అని ఐ విల్ కాల్ యూ బ్యాక్. సడన్గా ఇప్పుడు మీరు అనుకున్నాం కదా 10 million అనేసి, ఇన్స్టాగ్రామ్ 10 million అయ్యాక ట్రీట్ కూడా ఇస్తానని అనుకున్నాం, అనుకున్నాము 10 million అయిపోయింది, అసలు ఫుల్ మెసేజెస్, ఫుల్ కాంప్లిమెంట్స్, ఫుల్ చిరాక్, ఫుల్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఈ షూటింగ్ ఉంది, అక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఏం చేయాలరా బాబు, ఒక 1 month నాకు రెస్ట్ కావాలి అనేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటే ప్యారిస్ వెళ్ళిపోతారు. లేదు నిద్రలోంచి లేస్తా, అది డ్రీమ్ అనుకుంటున్నా. సో డెఫినెట్గా నో, డోంట్ థింక్ ఇట్స్ డ్రీమ్, ఇట్ షుడ్ కమ్ ట్రూ. సో యా, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో వెయిట్ ఫర్ నో నాట్ 10 million. It's more than a 10 million. Thank you so much. Thank you so and much. All the very best for your future and all your projects. I'm feeling very happy that I met a girl like who is like nen na gurinchi nen em anukuntano ela undal anukuntano, you are doing that. Thank you so much and do your best. All the very best to you also. Thank you so much. And anything else, eppudaina party cheyalanukunte intiki vacheseyandi, maa mummy manchi food vandutadi. My god, thank I like home food a lot. Okay. సో మై మమ్మీ మంచి ఫుడ్ ఉంటుంది, విల్ డూ అ పార్టీ. మా లహరి నా ఫ్రెండ్ అయిపోయింది చాలా, ఇంకా ఇంటికి కూడా పిలిచేసింది, నేను వాళ్ళ ఇంటికి పోయి ఫుల్ దుమ్దాం చేసి లహరి కంటే ఎక్కువ అల్లరి చేస్తా. డన్ డన్, మా ఇంట్లో అది అలవాటు ఎట్లయినా కూడా, ఎందుకంటే కోతి ముక్క చాలా ఉన్నారు, సో మాకు అది అలవాటు. సో ఐ కెన్ జాయిన్ షూర్ పక్క. చలో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలాట్, మై ప్లెజర్. థ్యాంక్స్, థ్యాంక్ యూ.